సారీ సార్, కంగారులో బోర్డు మార్చలేదు. అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలను కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్ సార్. ఏం జాబ్లో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కాని కట్టం వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్, పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిలిం తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. మీరు చీరలు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరీ అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తలదించుకుని సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు. మరి పిల్ల తల్లిని. మరి పిల్లేది? అదిగో ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ, నాకన్నా పెద్దదాల్లా ఉందా? కాదు, పెళ్ళు రేగింపు గ్యాస్ లైట్లు మోసేదాల్లాగా ఉంది. అయినా కన్నంబలాగా ఉండవలసిన మీరు కరీనా కపూర్లా తయారై ఐశ్వర్యాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగదు బాబు. ఐమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం, అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన బాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్ కెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు, అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షింతుడు, ఇంకేమైనా కావాలా? ఇఫ్ యూ డోంట్ మైండ్. అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బొండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? ష్యూర్. ఓం అగ్రుసాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమండోయ్, మీరలా వంగుని బొండాలు తట్టుంటే మా వాండగారు కాస్త నేను దెబ్బతడతాయి, మీరు తప్పని తట్టుతాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్టనే లేడీస్ కదండీ. నా పేరు గాలిగొట్ట గోవింద శాస్త్రి, నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అపిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్. నీకు పెళ్లి అయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్య నేను చెప్పానా? ఇదేంట్రా, ఇంకా అర్థం కాలేదండి, ప్రజల వద్దకు పాలన. మళ్ళీ అక్కడికి మారుస్తున్నా ఎందుకు? అక్కడ వాస్తు బాగాలేదురా, ఇక్కడ వాస్తు అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడపల్లి వారి సైడా మగపల్లి వారి సైడా? ఆడపల్లి వారి సైడ్. అయితే మీరు ఒక 5 ఏళ్ళని వెనకాల కూర్చోండి అవుట్ ఫోక్స్ లో. దేనికి? మీరు చాలా అందంగా ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి పెట్టల మీద కలిపి మిమ్మల్ని చూసాడు అనుకోండి, తాళి మీ మళ్ళీ కడతానంటాడు, తేడాలు వచ్చేస్తాయి. పెళ్లికొచ్చి పెళ్లి ఆపేసిన పాప మీకు ఎందుకండి? కంట్రోల్ కంట్రోల్, మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయద్దు. నమస్కారం అండి. ఎవరు మీరు? ఈ లేడీస్ ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే మెయిన్ గేట్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ రావాలంటే ఒకళ్ళు దొడ్డేపించుకొని రావాలేమో. వచ్చినా పర్వాలేదండి. రంగనాయకి వచ్చిన పని? నా పేరు గాలిగొట్టం గోవింద శాస్త్రి అండి, నాకు సొనాటా కారు, ఓ బంగ్లా, 4 షాపులు ఉన్నాయండి. ఓ, భోగాల మీద విరక్తి చెంది అవన్నీ ఆశ్రమానికి డొనేట్ చేద్దామని వచ్చాను. మంచిది, చింతామణి. డాక్యుమెంట్లు రెడీ చేసి వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి. అవన్నీ ఉంటేనే పెళ్లి అవ్వట్లేదండి, మొత్తం మీరు లాగేసుకుంటే పెళ్లి ఏమవుతుంది, ధనం అవుతుంది. మరేనండి, తమరు చాలా మహిమ కలవారని, మీ దగ్గరకు వస్తే పెళ్లి అవుద్దని మా గురవయ్య గారు చెప్తే వచ్చారండి. ఏమండో చిన్న సింపుల్ రిక్వెస్ట్ అండి, ఇందాక నుంచి వీళ్ళిద్దరు చేతులేసి పాకేస్తున్నారు, కొంచెం వెనకుండా మనం చెప్పండి. లేడీస్ పెళ్ళి పనించలేదు, ఇది మెల్లో కట్టుకో. నెల తిరిగేసరికి మెల్లో తాళి కడతాం. ఇదిగో ఈ అమౌంట్ వచ్చండి. సారీ నాయనా, మేం డబ్బు తీసుకోం. అయ్య బాబాయ్, తమరెంత మంచి వారు. ఆ సొనాటా కారు ఉంచేసి వెళ్ళిపో. కారా? 14 లక్షలండి.
కార్ మొత్తం పెళ్లి ముఖ్యమే బయలుదేరండి మీరు. ఇదిగోండి కార్ కిస్ మీరు తీసుకోండి. కార్ వద్దు కానీ కావలిస్తే నించేసుకోండి. నీకు పెళ్లి కావాలా కారు కావాలా? డిసైడ్ చేసుకోండి తర్వాత మీ ఇష్టం. పెళ్ళే కావాలండి, కారు మీరు ఉంచుకోండి. ఇది మొలతాళ్ళ కొట్టుకోవాలి అంతే కదండి. వస్తానండి. అప్పుడేనా ఈ రాత్రికి మాతో పాటు ఆశ్రమంలో వెచ్చగా పడుకుని రేపు పొద్దుటే వెళ్దురులే. కోమేశ్వరి కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఏం చేసుకోవట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.